ఈరోజు అఖిలపక్ష సమావేశం జరిగింది. ప్రధానమంత్రి గారు కూడా పాల్గొన్నారు. దాంట్లో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలని లేవనెత్తడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధే ప్రధాన అంశంగా, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ప్రధాన అంశంగా వివిధ అంశాలను అఖిలపక్ష సమావేశంలో ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. మొట్టమొదటి అంశం రాష్ట్రానికి రావాల్సిన రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ 18,969 కోట్లు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంచనాల మేరకు 2014-15లో 13,700 కోట్లకి, ఆ తరువాత పిఆర్సీ అరియర్స్ అయితే మాత్రం డిఫర్డ్ బిల్స్ విషయంలో ఈ రెంట్ని యాడ్ చేసిన తర్వాత 22,900 చిల్లర కోట్ల నుంచి ఇప్పటి వరకు ఇచ్చినటువంటి అమౌంట్ కానీ తీసేస్తే ఇక రావలసిన 18,900 కోట్లని రాష్ట్రానికి ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. డెవలప్మెంట్ అసిస్టెన్స్ టు బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్, దీంట్లో 23,300 కోట్ల రూపాయలు బ్యాక్వర్డ్ ఏరియా కింద గతంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఏపీ రీఆర్గనైజేషన్ చట్టంలో మొత్తానికి ఒక్కొక్క జిల్లాకి 4+3 7 జిల్లాలని 7 x 53,50 కోట్ల రూపాయలు ఇస్తా ఉండిందో, దాన్ని తిరిగి అంచనాల మేరకు స్పెషల్ డిస్పెన్సేషన్ కింద నార్త్ కోస్టల్ రీజియన్ శ్రీకాకుళం, విజయనగరం ఆ జిల్లాలు ప్లస్ ఈ రకంగా రాయలసీమ జిల్లాలు మొత్తం కలిపి ఇంచుమించుగా మొత్తం మనకు రావాల్సిన రాష్ట్రానికి రావాల్సినటువంటి అమౌంటు మొత్తం రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం 24,350 కోట్ల కింద అంచనాలు వేసి దానిలో నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి ఆ మొత్తాన్ని తీసేసి మిగతా మొత్తాన్ని ఆ మొత్తం 23,300 కోట్ల రూపాయలు రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఇవ్వమని విజ్ఞప్తి చేశాం. ఇక పోలవరం ప్రాజెక్టు విషయానికి వస్తే, పోలవరం నేషనల్ ప్రాజెక్టు కింద డిక్లేర్ చేయబడింది కాబట్టి దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పటి వరకు 11,860 కోట్ల రూపాయలు 4 జనవరి 2020 వరకు వెచ్చించినటువంటి నేపథ్యంలో వచ్చింది. ఇక బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో ఈ రోజుకి 3,283 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇంకా రావాల్సి ఉందన్నటువంటి విషయం తెలియపరుస్తూ, రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్స్ ఏదైతే ఉన్నాయో అది 55,548 కోట్ల. టెక్నికల్ అడ్వైజరీ కమిటీ దాన్ని క్లియర్ చేసినటువంటి నేపథ్యంలో అది పెండింగ్ అప్రూవల్, రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్ కమిటీ దగ్గర పెండింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో అది గవర్నమెంట్ని క్లియర్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేశాం. ఇక క్యాపిటల్ డెవలప్మెంట్ గ్రాంట్ కింద ఎస్టిమేటెడ్ కాస్ట్ 49,924 కోట్లు కన్స్ట్రక్షన్ ఆఫ్ గవర్నమెంట్ కాంప్లెక్స్, అంటే మొత్తం రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసంగా క్యాపిటల్ సిటీ కోసంగా ఇప్పటి వరకు 2,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రానికి మొత్తం ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఫర్ క్యాపిటల్ నిర్మాణానికి 49,924 కోట్లు అవసరమవుతాయి కాబట్టి దాంట్లో నుంచి 2,500 కోట్లు కానీ ఇచ్చిన నేపథ్యంలో ఇంకా రిలీజ్ కావలసినటువంటి అమౌంట్ని రిలీజ్ చేయమనని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా దుగరాజపట్నం పోర్టు అది అన్వయబుల్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది కాబట్టి దుగరాజపట్నం పోర్టుకు బదులుగా రామాయపట్నం పోర్టుకు సంబంధించినటువంటి కాస్ట్ని స్టేట్ గవర్నమెంట్కి ఆర్థిక సహాయం అందించవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక కడప స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే, ఏపీ రీఆర్గనైజేషన్ కింద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్లో అది లాంగ్ అది ఒక బ్యాక్వర్డ్ రీజియన్ కాబట్టి దాంట్లో ఇచ్చినటువంటి ప్రామిస్ మేరకు కడప స్టీల్ ప్లాంట్ని నిర్మాణం చేయవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది.
ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఐటెం. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఏదైతే ఆంధ్ర రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచారో ఆ పొందుపరిచినటువంటి అంశాలు ముఖ్యంగా జిఎస్టీ రియంబర్స్మెంట్ ఫర్ 10 ఇయర్స్, ఎగ్జెంప్షన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఫర్ 10 ఇయర్స్, 30% ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ప్లాంట్ అండ్ మిషనరీ, అప్పర్ లిమిట్ 30 క్రోర్స్, 2% ఇన్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్, 100% రియంబర్స్మెంట్ ఆఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, 20% ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఫర్ ఫినిష్డ్ గూడ్స్ బై రోడ్, రైల్ అండ్ ఎయిర్, అండ్ 3.6% ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ టు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్. ఇవన్నిటినీ కూడా ఇవ్వవలసిందిగా ఆంధ్ర రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కేంద్రానికి విజ్ఞప్తి చేయడం జరిగిందన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ, గ్రాంట్స్ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి సిఏఎస్డి స్కీమ్స్ కింద రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి గ్రాంట్స్ ఇంకా రావాల్సి ఉన్న మొత్తం 5,834 కోట్ల రూపాయలని రిలీజ్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రధానమంత్రి గారు కూడా ఇవన్నిటినీ కూడా విని ఆయన నిర్ణయం తీసుకుంటారనని మేము భావిస్తూ ముగిస్తాం. స్పెషల్ స్టేటస్ గురించి అంటే విభజన హామీలో అది కూడా ఉంది కదా, దాని గురించి మా కొలీగ్ మాట్లాడతారు. మిగతా అంశాలన్నింటినీ నేను కొన్ని అంశాలను ప్రస్తావించాను, మిగతా అంశాలన్నింటినీ కూడా స్పెషల్ స్టేటస్ అన్నటువంటిది మేము కంటిన్యూస్గా మొట్టమొదటి నుంచి కూడా స్పెషల్ స్టేటస్, ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నటువంటి విషయాన్ని మేము తెలియజేస్తూ రావాలన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. ఏదైతే ఇన్సెంటివ్స్ ఏదైతే ఉన్నాయో అది ముఖ్యంగా ప్రముఖంగా ఇప్పుడు నేను లిస్ట్ అవుట్ చేసి చెప్పాను, ఆ ఇన్సెంటివ్స్ అన్నీ కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్తో పాటు ఈ ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వాలన్నటువంటి విజ్ఞప్తిని చేయడం జరిగింది. రెవెన్యూ డిఫిసిట్ 18,000 క్రోర్స్ అని మీరు చెప్తున్నారు కదా, సెంట్రల్ గవర్నమెంట్ చాలా సందర్భాల్లో మన ఎంపీలో క్వశ్చన్స్ అడిగినప్పుడు అంత లేదు 4,000 3,000 క్రోర్స్ అంటున్నారు. ఇప్పుడు చెప్పాను, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారమే మనం ఈ అమౌంట్ని అరైవ్ కావడం జరిగింది, దాన్నే మనం ఇవ్వమని అడుగుతా ఉన్నాం. ₹59,000 కోట్ల అంచనాలని అంచనాల ప్రకారం ఇప్పుడు ఎంతైతే ఇచ్చారో అది పోక బ్యాలెన్స్ అమౌంట్ని అటు రాజధానిలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణానికి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో మొత్తం ఇస్తామన్నారు కాబట్టి ఇంత మొత్తాన్ని ఇవ్వవలసిందిగా. ఈ అమౌంట్ 3 చోట్ల స్పెండ్ చేయడం కోసమా, ఎలా దానికి అది ఎక్కడైనా కూడా రాజధాని నిర్మాణానికి, రాజధాని నిర్మాణం అని అంటే అది సెక్రటేరియట్ ఉంటుంది, రాజ్భవన్ ఉంటాయి, హైకోర్ట్స్ ఉంటాయి, రోడ్లు, అన్ని రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేదానికి మొత్తం అంత అమౌంట్ కావాలనని నిర్ణయించడం జరిగింది. దాంట్లో ఇచ్చింది పోంగా మిగతా ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం మేరకు ఎక్కడ ఏది పెట్టాలని ఆయన నిర్ణయించారో అక్కడ ఆ అమౌంట్ మొత్తం ఖర్చు చేయడం జరుగుతుంది. మండలి రద్దు యొక్క విషయం ఆంధ్ర రాష్ట్ర శాసనసభ పూర్తి చేసుకుని, ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని ఫాలో అప్ చేసేటటువంటి బాధ్యత మా పార్లమెంటరీ పార్టీ మీద ఉంటుంది. తప్పకుండా ఆ వైపు కృషి చేస్తామని చెప్తాం. హోమ్ సెక్రటరీకి వస్తుంది. హోమ్ సెక్రటరీ నుంచి లా మినిస్ట్రీ నుంచి క్యాబినెట్ నుంచి లోక్సభ, రాజ్యసభ, ప్రతి కరోనా వైరస్ కి సంబంధించి ఏపీ వాళ్ళకి సంబంధించి చైనాలో ఎవరైనా చెప్పారు కదా, ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్పెషల్ ఫ్లైట్ పంపించి ఎవరైతే ఇక్కడ ఇండియాకి తిరిగి రావాలనుకుంటున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆ విషయంలో ఏపీఏ కాదు, మొత్తం ఇండియాలో ఉన్నటువంటి ఎవరైతే తిరిగి రావాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా తిరిగి ఇండియాకి వచ్చేటటువంటి ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి.